సార్ అందరికి నమస్కారం అండి. నిన్న దళిత యువతి బీటెక్ చదువుతున్న 3వ సంవత్సరం చదువుతున్న రమ్య దారుణ హత్యకు గురైన విషయం రాష్ట్రం అంతా తెలుసు. నిన్న ప్రభుత్వం ఏ రకంగా ఓవర్ యాక్షన్ చేసిందో, ఒక దళిత యువతి హత్యకు గురైతే పరామర్శించడానికి కూడా వీల్లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద ఏ రకంగా దమనకాండ చేసిందో రాష్ట్ర ప్రభుత్వం, అందరికీ విఘ్నులైన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మేము ఈ రోజున ఒకటే అడుగుతున్నాను, నేను దళిత వర్గ పక్షపాతిగా, దళిత వర్గానికి చెందిన వ్యక్తిగా, తెలుగుదేశం పార్టీలో ఒక సీనియర్ నాయకుడిగా నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారు, మీ సిమెంట్ ఫ్యాక్టరీకి బస్తాలు సరఫరా చేసే ఆ పాలిమర్స్ కంపెనీ వాళ్ళ గ్యాస్ లీక్ అయ్యి చనిపోతే వాళ్ళకు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇచ్చారు. బికాజ్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ కంపెనీ. మీ సిమెంట్ కంపెనీకి బస్తాలు సరఫరా చేస్తారు కనుక ఆ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయ్యి చనిపోతే వారికి ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఇక్కడ మీ ప్రభుత్వ అసమర్థత వల్ల మీ దిశ యాప్ లేదు, ఏమీ లేదు. మహిళ మీద అత్యాచారం జరిగితే గన్ను కంటే ముందు జగన్ వస్తారని చెప్పటం ఇదంతా శుద్ధాబద్ధమని మా దళిత మహిళ రమ్య దారుణాతి దారుణంగా హత్యకు గురైన విషయం తేట తెల్లం చేసింది. 10,00,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి తప్పించుకోవాలని చూస్తున్నారు మీరు, చాలా తప్పది. చనిపోయిన కుటుంబానికి ఆధారం చదువుకొని ఆ దళిత కుటుంబం వృద్ధాప్యంలో ఆ తల్లిదండ్రులు ఆదుకుంటుందని ఎంతో ఆశగా చూస్తున్న ఆ దళిత కుటుంబానికి నిరాశ మిగిల్చింది మీ అసమర్థ ప్రభుత్వం. మీ ప్రభుత్వం అసమర్థత వల్ల ఆ దళిత యువతి దారుణ హత్యకు గురైంది. పట్ట పగలు మీరు ఇక్కడ స్వతంత్ర ఉద్యమంలో మీ ఉపన్యాసం చేస్తూ లాండ్ ఆర్డర్ బేషుగ్గా ఉంది మన రాష్ట్రంలో అని చెప్పారు. మీరు బేషుగ్గా ఉందని చెబుతున్నప్పుడే ఇక్కడ ఈ దళిత మహిళ, దళిత యువతి హత్యకు గురైంది. ఈ నేపథ్యంలో మీరు నిజాన్ని తెలుసుకొని, మీ ప్రభుత్వ తప్పిదాన్ని తెలుసుకొని ఆ కుటుంబానికి 1,00,000 రూపాయలు ఎక్స్గ్రేస్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. మీ సజ్జల రామకృష్ణారెడ్డి, మీ వాళ్ళు ఏదో ఇద్దరు ముగ్గురు దళిత సంఘాన్ని పిలిచి ఏదో ఇచ్చి మాయ చేయాలని చూస్తున్నారట. అది కరెక్ట్ కాదు. 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిందే. ఏదైతే విశాఖపట్నంలో మీరు ఆ పాలిమర్స్ కేసులో 1,00,000 రూపాయలు ఇచ్చారో అదే విధంగా ఈ దళిత యువతి కుటుంబానికి కూడా 1,00,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వవలసిందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు మాయ చేయొద్దు, ఇంకా కూడా ఈ దళిత వర్గాల్ని మాయ చేయడానికి ప్రయత్నం చేయొద్దు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ దళిత యువతి కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఆ తల్లిదండ్రులకి 5 ఎకరాల సాగు భూమి ఇవ్వాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవన్నీ ఇవ్వకపోతే మీరు దళితులకు రాష్ట్రంలో అన్యాయం చేసినట్లే లెక్క. ఎన్నో దాడులు జరిగినాయి దళితుల మీద, మీరు ఎందులో కూడా న్యాయం చేయలేదు. కనీసం ఈ కేసులోనన్నా న్యాయం చేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. 1,00,000 రూపాయలు ఎక్స్గ్రేషియా మీరు ఇవ్వవలసిందే. 1,00,000 రూపాయలు ఇవ్వకుండా మీ మాటల మాంత్రికుడు సజ్జల రామకృష్ణారెడ్డి తోటి ఎవరితోటో 2-3 దళిత సంఘాలు పిలిచి మాయ చేయటానికి వీలేదని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. దళిత నాయకులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరకు వెళ్తున్నారు మీరు 11 గంటలకి, మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడ పాలిమర్స్ కేసులో ఏదైతే 1,00,000 రూపాయలు ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంది అక్కడ, 1,00,000 రూపాయలు ఇచ్చారు. అదే ఇంట్రెస్ట్ ఇక్కడ చూపించి ఒక దళిత మహిళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిందని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందులో ఏది కూడా మీరు తొలగించడానికి లేదు. 1,00,000 రూపాయలు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దళిత వర్గాలు మొత్తం కూడా ఆందోళన చేస్తారు మీ ప్రభుత్వం మీద అని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఆలోచన, 1,00,000 రూపాయలు ఒక లెక్కండి, మీకు ఎన్నో కోట్లు దుబారా చేస్తున్నారు. మీ న్యాయవాదులకి 1,00,000 రూపాయలు మీరు పంచుతూ ఉన్నారు. ఒక దళిత మహిళ ఏదో పెరిగి చదువుకొని బీటెక్ చదివి మంచి ఉద్యోగం చేసి ఆ తల్లిదండ్రులకి చివరి దశలో అంత్యకాలంలో ఆసరాగా ఉంటుందని భావించిన ఆ దళిత మహిళ మీ ప్రభుత్వ అసమర్థత వల్ల చనిపోతే నేను అడుగుతున్నా, మీ సీసీ కెమెరాలు ఏమైనాయండి? మీ దిశ యాప్ ఏమైందండి?
జగన్ గన్ కంటే ముందొస్తా ఉన్నారు. ఏమైందండి, ఎందుకో కాపాడలేకపోయింది ఆ దళిత మహిళను. పట్టపగలు నడిరోడ్డు మీద ఆ దుండగోడు చంపుతూ ఉంటే ఎందుకు కాపాడలేకపోయిందని చెప్పి కూడా దళిత వర్గాల తరఫున మీ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం. నిగ్గుదేల్చాలి మీరు, మీ అసమర్థత ఒప్పుకోవాలి మీరు. ఆ దళిత కుటుంబానికి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రెషన్ ఇవ్వవలసిందే. ఒక్క రూపాయి కూడా తగ్గటానికి వీలేదు. ఆ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, 5 ఎకరాల సాగు భూమి ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి కూడా తెలియచేస్తూ మీ సజ్జల రామకృష్ణారెడ్డి మాయ చేయటానికి వీల్లేదు. 1 కోటి రూపాయలు ఎక్స్గ్రెషన్ ఇచ్చేటట్లుగా చేయాలి, లేకపోతే దళిత వర్గాలు అన్ని కూడా రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తాయని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిక చేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? యు ఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ, ఐ విల్ ఆన్సర్ ఈ ఇష్యూ వరకే. ఎందుకంటే ఆయన ఏదో పిలిచాడంట, ఇప్పుడు ఏదో 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు బేరం చేస్తారట. ఏమండి బేరం ఏంటండి, ఏం బేరం అండి ఇది? అక్కడ ఎందుకు ఇచ్చారు, అక్కడ 1 కోటి రూపాయలు ఎందుకు ఇచ్చారు, ఇక్కడ దళిత యువతకు ఎందుకు ఇవ్వరు 1 కోటి రూపాయలు? ఇవ్వవలసిందే 1 కోటి రూపాయలు అని చెప్పి కూడా మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి.